జనసేన పార్టీ అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ పిఠాపురం ఎమ్మెల్యేగా గెలిచిన శుభ సందర్భంగా ఆ పార్టీ సీనియర్ నేత రాష్ట పవన్ కళ్యాణ్ అభిమాన సంఘం అధ్యక్షులు పోతురాజు టోనీబాబు ఆధ్వర్యంలో సంబరాలు చేశారు. నెల్లూరు నగరంలోని ఆత్మకూరు బస్టాండ్ వద్ద నిరుపేదలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి విజయం ఒక చారిత్రాత్మకమని కొనియాడారు. పవన్ కళ్యాణ్ రాష్ట రాజకీయాల్లోనే కాకుండా దేశ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తుండడం సంతోషంగా ఉందన్నారు. నెల్లూరు జిల్లాలో 10కి 10 స్థానాల్లో గెలిపించిన కూటమి నాయకులకు కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. విజయోత్సవ సంబరాల్లో భాగంగా 3 రోజుల పాటు పలు కార్యక్రమాలు చేపట్టామని, అందులో భాగంగా నిరుపేదలకు అన్నదానం, 9న రెడ్ క్రాస్ లో మెగా రక్తదాన శిబిరం, 10న ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం నుండి స్టౌన్ హౌస్ పేట ఆర్ఎస్ఆర్ స్కూల్ వరకు బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాటూరి రాము, లాయర్ సీనయ్య, సుబ్బు, లాయర్ ఝాన్సీ, శ్రీనివాసులు, మనోజ్, నాగేంద్ర, కాకి శివ, జన సైనికులు, వీర మహిళలు, పవన్ కళ్యాణ్ అభిమానులు, టీడీపీ, బీజేపీ శ్రేణులు, స్వచ్ఛంద సంస్థలు తదితరులు పాల్గొన్నారు. నా పేరు టోనీబాబు, నేను జనసేన పార్టీ సీనియర్ నాయకుడిని, నెల్లూరు జిల్లా పవన్ కళ్యాణ్ అభిమాన సంఘ అధ్యక్షుడిని, రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు ఒక గొప్ప ఘన విజయాన్ని రాష్ట్ర ప్రజలు ఇచ్చారు, వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎన్డీఏ కూటమి రాదని చెప్పి వైసీపీ నాయకులు, మంత్రులు, ప్రతి ఒక్కరూ ప్రతిరోజు మైక్ దొరికిందని చెప్పి ఎక్కడ పట్టినా అక్కడ ఎన్డీఏ రాదు, జనసేన పార్టీ రాదు, అదేవిధంగా టీడీపీ రాదు, బీజేపీ రాదని చెప్పి రకరకాలుగా మాట్లాడడం జరిగింది. వారందరికీ మొన్న రిజల్ట్స్ ముక్త ఖండంతో ప్రజలంతా 164 స్థానాలు కూటమి అభ్యర్థులకి విజయం ఇచ్చారు. వారందరూ ఈరోజు రాష్ట్రంలో ఉన్న ప్రజలంతా ఈరోజు ఈ ప్రభుత్వం వద్దురా బాబు మాకని చెప్పి ఈ ప్రభుత్వాన్ని తరుము కొట్టారు. అందులో కీలక పాత్ర వహించింది జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు అనేది అతిశయోక్తి లేదు. ఈరోజు రాష్ట్రమంతా ముక్త ఖండంతో పవన్ కళ్యాణ్ గారికి జయజయాలు పలుకుతున్నారు. ఈరోజు అసెంబ్లీ గేటు కూడా దాటడు పవన్ కళ్యాణ్ గారు అనేవాళ్ళు, ఈరోజు పవన్ కళ్యాణ్ గారు పార్లమెంట్లో నిన్న మధ్యాహ్నం ప్రసంగం ఇచ్చారు ఎన్డీఏ కూటమిలో సభ్యుడిగా. దీనికి ఒక్కటే నిదర్శనం, పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ తగ్గాల కాదు, ఎక్కడ నెగ్గాల కూడా తెలిసిన వ్యక్తి. ఈరోజు మీరు చూస్తే మోడీ గారే స్వయంగా, మన 3వ సారి ప్రధానమంత్రి మోడీ గారే ఒక మాట చెప్పారు, ఆంధ్ర రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక సామాన్యుడు కాదు, అతను ఒక పెద్ద తుఫాన్ అని చెప్పడం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే మోడీ గారే స్వయంగా పవన్ కళ్యాణ్ గారు ప్రసంగాలకి, ఆయన సభలకి వచ్చే వాళ్ళంతా డబ్బులకు రారు, బీరు సిస్తాలకు రారు, బిర్యానీ పొట్లాలకు రారు, స్వచ్ఛందంగా సొంత డబ్బులతో తీసుకుని వచ్చేవాళ్ళు. దానికి నిదర్శనంగా నెల్లూరు జిల్లా జనసేన పార్టీ సీనియర్ నాయకుడుగా 3 రోజులు ఉత్సవాల కార్యక్రమాన్ని నిర్వహించాం. అందులో భాగంగా దాదాపుకు 500 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాం. రేపు పవర్ రక్తదాన శిబిరం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీలో నిర్వహిస్తున్నాం. ఎల్లుండి సాయంత్రం 5 గంటలకి భారీ బైక్ ర్యాలీ పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, జన సైనికులు, మహిళా తల్లులు, ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి విచ్చేసిందిగా మనసారా మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై జనసేన, జై భీమ్. హార్దిక శుభాకాంక్షలు. నెల్లూరు పార్లమెంటు ఎంపీగా భారీ విజయం సాధించిన సేవా తత్పరులు, మా ప్రియతమ నాయకులు, గౌరవనీయులు శ్రీ వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, కోవూరు కావలి శాసనసభ్యులుగా భారీ మెజారిటీతో విజయ కేతనం ఎగరవేసిన గౌరవనీయులు శ్రీ వేమరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి, దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి హార్దిక శుభాకాంక్షలు. మీ వెంగళశెట్టి కళ్యాణి కాపు నాయకురాలు కావలి. హార్దిక శుభాకాంక్షలు. కావలి శాసనసభ్యులుగా భారీ మెజారిటీతో విజయం సాధించిన సేవా తత్పరులు, మా ప్రీతమ నాయకులు, గౌరవనీయులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి హార్దిక శుభాకాంక్షలు. మీ శానం హరి, 18వ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ కావలి.